హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఎమ్ తనుజా వైద్యం ప్రీవియస్ వీడియోలో అంతా మిరపకాయల కలెక్షన్ అలాగే రెడ్ బెండకాయ సీడ్స్ కలెక్షన్ అంతా కూడా చూశారు కదా సో ఇప్పుడైతే ఇంకొక ఫార్మ్ హౌస్ కి కూడా వచ్చేసాము సో ఇలానే వెళ్తూ ఉన్న దారిలో సో తెలిసిన ఫార్మ్ హౌస్ అని మా అంకల్ వారు పిలుచుకుని వెళ్లారు పోయినసారి ఇక్కడ నుంచే వాటర్ యాపిల్ అలాగే కొన్ని స్టార్ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఈ ఫార్మ్ హౌస్ లో నుంచి తెచ్చారంట సో వీళ్లకు తెలుసు కాబట్టి ఎప్పుడైనా ఇలా ఈ ఫ్రూట్స్ ని కూడా తెచ్చుకుంటూ ఉంటారు చాలా ఫ్రెష్ గా ఉంటాయి అలాగే వెరైటీ మొక్కలు కూడా ఉన్నాయి కాబట్టి మాకు కూడా చూపించాలని ఈ ఫార్మ్ హౌస్ కైతే పిలుచుకుని వచ్చారు సో ఈ చూసారా ఫార్మ్ హౌస్ కి ఎంటర్ అవ్వగానే ఈ డాగ్స్ అలాగే కుక్కపిల్లలు చిన్న చిన్న క్యూట్ గా ఉన్నవి వీళ్ళని చూసిన వెంటనే వచ్చేస్తూ ఉన్నాయి పలకరించడానికి ఎందుకంటే మా అంకల్ వాళ్ళు ఆల్రెడీ ఒక కుక్క పిల్లని పింకి అనే కుక్క పిల్లని అయితే పెంచేవారు సో అది కొంచెం పెద్దగా అయిన తర్వాత ఈ ఫామ్ హౌస్ కైతే ఇచ్చారు వీళ్ళు పెంచుకోవాలి అనుకున్నారని సో అలా ఎప్పుడైనా ఈ ఫామ్ హౌస్ కి సౌండ్ చేయగానే అంటే వెళ్ళినప్పుడు సౌండ్ చేయగానే అది బాగా గుర్తుపట్టి వీళ్ళని పలకరించడానికి అయితే అక్కడి నుంచి వచ్చేస్తుంది సో అందుకనే వీళ్ళు గుర్తుగా ఈ ఫామ్ హౌస్ అయితే పింకీని ఆ ఫామ్ హౌస్ లో వదిలేశారు కాబట్టి అంటే పెంచడానికి అక్కడే ఇచ్చి వచ్చారు కాబట్టి పింకీ ఫామ్ హౌస్ అని ఈ ఫార్మ్ హౌస్ ని అయితే గుర్తు పెట్టుకున్నారు సో అందుకనే మాకు కూడా పింకీ ఉన్న ఫామ్ హౌస్ కి పిలుచుకుని వెళ్తామని చెప్పేసి ఇప్పుడు పింకీ ఫామ్ హౌస్ కి అయితే వచ్చాము ఇక్కడే మా తమ్ముడు పక్కలో గుర్రం కూడా ఉంది అని చూపించడానికి అయితే వెళ్తూ ఉన్నాము సో ఇంకా ఆల్రెడీ ఈవినింగ్ లేట్ అయిపోయింది కాబట్టి అర్జెంట్ లో ఫామ్ హౌస్ కి కూడా విజిట్ చేశాము ఇంకా ఇక్కడ లేట్ అవుతుంది పోయి చెట్లు అన్ని చూపిస్తామన్నా కూడా ఇంకా గుర్రం ని చూపించేదాకా వదలలేదు సో అందుకనే గుర్రం దాకా పిలుచుకుని వెళ్ళారు ఇంకా బ్యాక్ సైడ్ సైడ్ లో ఆ కాయలు అన్నీ కూడా ఉన్నాయి ఇంకా ఈ ఫార్మ్ హౌస్ లోనే మాకు ఇంకొక స్పెషల్ మొక్క కూడా కనిపించింది అండ్ ఇది చాలా రేర్ వెరైటీ అరుదైన మొక్క అనే చెప్పొచ్చు ఎందుకంటే పాత కాలంలో అప్పుడు ఈ మొక్క ఎక్కువగా ఉండేదేమో తెలీదు బట్ నేనైతే ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాను ఇంకా మా అవ్వ వాళ్ళు వాళ్ళకి అడిగితే చెప్పారు ఇది చాలా స్పెషల్ చెట్టు సో ఎక్కువ ఎక్కడ దొరకదు చాలా రేర్ అనే చెప్పొచ్చు అలాంటి మొక్కనైతే మేము ఈ ఫార్మ్ హౌస్లో చూసాము ఇంకా అవి చూసిన వెంటనే మాకైతే కొంచెం క్రేజీగా అనిపించింది ఎందుకంటే ఇంత చిన్నవి కూడా ఉంటాయా అని సో అది నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మీకు షేర్ చేస్తాను ఆ మొక్క ఏంటి వాటి పేరేంటి సో మీరెవరైనా చూసి ఉంటే కమెంట్ కూడా చేయండి సో ఇప్పుడైతే ఇంకా గుర్రంని చూపించిన తర్వాత ఇలానే సైడ్లో ఇక్కడ స్టార్టింగ్లో అయితే మాకు రామ సీతాఫలం మొక్క కనిపించింది మాన్లో చూడండి ఆల్రెడీ అంతా కూడా పండు అయి ఉన్నాయి కొన్ని పండు స్టేజ్లో ఉన్నవైతే ఒక రెండు అయితే కలెక్ట్ చేసుకున్నాము సో ఇప్పుడు కొన్ని విరుచుకుంటూ ఉన్నాను అండ్ పైన చూసారా ఎంత బాగా ఆ కాడు అనేది కూడా ఎంత స్ట్రాంగ్గా ఉందో సో వీటిని రామ సీతాఫలం అని ఎందుకంటారంటే చూడండి నార్మల్గా మీరు సీతాఫలం టేస్ట్ చేసే ఉంటారు కదా అవి చిన్నగా కొమ్ములు వచ్చి కాయ అనేది కూడా వస్తుంది అండ్ ఫాస్ట్గా మనం విరుచుకోవచ్చు బట్ ఇదేంటంటే బాగా పైన కొమ్ము కూడా స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ కాయ కూడా బాగా ఎక్కువగా స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ ఎక్కువ సైజులో కూడా వస్తుంది ఇంకా వీటి షేప్స్ని చూస్తూ ఉంటే మీరు నార్మల్ సీతాఫలం కంటే కూడా ఇది ఎక్కువగా స్వీట్ హెవీ స్వీట్ ఉంటుంది అంటే విపరీతమైన ఎక్కువగా తీపిదన్నం ఉంటుంది ఇంకా షుగర్ ఉన్న వాళ్ళైతే ఎప్పుడూ ఈ ఫ్రూట్ని తినడానికైతే అవ్వదు సో ఎప్పుడైనా ఒక్కసారి మాత్రం ఈ పండ్లని టేస్ట్ చేయొచ్చు అంటే రెగ్యులర్గా ఎప్పుడూ టేస్ట్ చేస్తే ఎక్కువగా షుగర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా ఒకసారి ఈ పండుని టేస్ట్ చేయొచ్చు ఇంకా వీటికి పైన షేప్ ఎలా ఉందంటే నార్మల్గా నార్మల్ సీతాఫలం చూసే ఉంటారు కదా వాటికి కన్నుల్లాగా పైన షేప్స్ కణపులు కణపులుగా ఉంటాయి బట్ వీటికైతే డ్రాయింగ్ వేసిన విధంగా ఉంటుంది అంతే తప్పితే పైన మీకు ఆ షేప్స్ ఏవి కనపడవు జస్ట్ మీకు డ్రాయింగ్ లాగా పెన్సిల్తో వేసిన విధంగా మాత్రమే ఉంటుంది అండ్ రెడ్ యెల్లోలో ఆరెంజ్ కలర్లో ఈ కాయ అనేది అయితే ఉంది ఇంకా పచ్చివి కూడా పైన ఎక్కువగా ఉన్నాయి సో ఆల్రెడీ కొన్ని పండైనవి మాత్రమే రెండు కింద అందేవి మాత్రమే కలెక్ట్ చేసుకున్నాము సో ఇవి ఇంకా చూడటానికి మీరు దూరం నుంచి చూస్తే ఆ మాన్ కలర్ ఏమైతే బ్రౌన్ కలర్ లో ఉందో అలానే ఆ కాయలు కూడా సడన్ గా చూసినట్లయితే ఈ మాను కలర్ బ్రౌన్ ఏదైతే కనిపిస్తుందో అలానే ఆ కాయలు కూడా కనిపిస్తాయి పైన స్కిన్ అనేది ఆ తొక్క చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఇంకా లోపల అయితే తీసిన వెంటనే క్రీమ్ అనిపిస్తుంది ఎక్కువగా పిండిలాగా పిండి పిండిగా అనిపిస్తుంది సో తినటానికి కూడా మీకు ఒక హాఫ్ కాయ తినటంలోనే మీకు హెవీ అనిపించేస్తుంది అంత స్వీట్ అయితే తీపి మధురమైన తీపి అనే చెప్పొచ్చు సో వీటిని కూడా సీతాఫలం ఎక్కువగా తినడానికి కూడా అవ్వదు అంత స్వీట్గా ఉంటుంది నార్మల్ సీతాఫలం అయితే మేము ఒక రెండు మూడు అయితే తినొచ్చు అంటే నార్మల్గా ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఇష్టం ఉంటే తినొచ్చు బట్ ఇది ఒక అర్ధం కాయ తినే లోపల మీకు అంత హెవీగా అనిపించేస్తుంది అంటే ఎక్కువగా క్యాలరీస్ అంతా కూడా ఎక్కువగా ఉంటాయి సో వీటిని ఎప్పుడైనా ఒకసారి తినండి అండ్ వీటికి కూడా చాలానే మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఇంకా ఇప్పుడు సీతాఫలంలోనే త్రీ వెరైటీస్ అయితే ఉన్నాయి కదా నార్మల్ సీతాఫలం ఇప్పుడు చూపించినది రామ సీతాఫలం ఇంకొకటి లక్ష్మణ ఫలం కూడా వస్తుంది సో ఒక్కొక్క వెరైటీకి ఒక్కొక్క టేస్ట్ అనేది అయితే ఉంది ఇంకా ఇదంతా అయిన తర్వాత సైడ్ లో ఈ వాటర్ ఆపిల్ మాన్ని కూడా చూపిస్తూ ఉన్నాను చూడండి ఇప్పుడు అయితే ఎక్కువగా పూలు అయితే వచ్చాయి కాయలు ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఫ్లవర్సే చెట్టు నిండా ఉన్నాయి పోయినసారి వచ్చినప్పుడు కాయలంతా కూడా ఉండేవంట ఇప్పుడు కొన్ని మానల్ని అయితే కొట్టేశారు సో ఇక్కడ ఉన్నవి మాత్రమే చూపిస్తున్నాను చూడండి చెట్టు నిండా పువ్వులు ఎక్కువగా ఉన్నాయి మేబీ ఇంకొక టూ మంత్స్లో కాయలు కూడా రెడీ కావచ్చు ఇది రెడ్ కలర్ కాదు వైట్ కలర్ అంటే గ్రీన్ కలర్ ఉన్న వాటర్ యాపిల్ సో ఇలా ఫ్లవర్స్ అంతా కూడా ఎక్కువగా ఈ చెట్టు నిండా వచ్చాయి ఇంకా ఉన్నంత టైంలోనే ఈ రెండు చెట్లనే కవర్ చేయగలిగాము ఇంకెందుకంటే నార్మల్గా ఇంకా మామిడికాయ మొక్కలు సపోటా మొక్కలు ఇంకా వేరేవన్నీ కూడా ఎక్కువగానే ఉన్నాయి సో అవన్నీ కూడా నార్మల్ అని చెప్పి రామ సీతాఫలం అలాగే మీకు ఈ వాటర్ ఆపిల్ మానులనైతే చూపించాము ఇంకా సీతాఫలం లోపల ఎలా ఉంది కలర్ ఎలా ఉంది ఇవన్నీ కూడా చూపించడానికి అవ్వలేదు ఎందుకంటే అర్జెంట్లో నెక్స్ట్ ట్రిప్కి కూడా వెళ్లడానికి కొంచెం మాత్రమే టైం ఉంది కాబట్టి సో మర్చిపోయాము నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఎప్పుడైనా సీతాఫలం దొరికితే ఎలా ఉంది అనేది కూడా చూపిస్తాను ఇంకా ఈ రామసీతాఫలం చాలా హెల్త్కి మంచిది ఇంకా ఆ క్రీమీ టెక్స్చర్ ఉంటుంది కాబట్టి అందరూ కూడా సేవించవచ్చు సో అంత టేస్టీగా కూడా ఉంటుంది ఏంటంటే అతి మధురం అయిన పండు అంటే రామసీతాఫలం పండు అనే చెప్పొచ్చు ఇంకా ఈ పండుని చూడాలి మనం టేస్ట్ చేయాలి అంటే మార్కెట్లో దొరికితే ఖచ్చితంగా తెచ్చుకొని టేస్ట్ చేసి చూడండి ఎలా ఉందో అనేది కూడా మీకు అర్థమవుతుంది అంటే రామ సీతాఫలం నార్మల్ సీతాఫలం కంటే కూడా టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా టేస్ట్ చేసి వాటి స్వీట్ ఎలా ఉందో కనుక్కోవచ్చు ఏంటంటే ఇంతవరకు మేము కూడా చూడలేదు మార్కెట్లో దొరకలేదు ఇంతవరకు ఈ పండ్లు ఏంటంటే ఇవి ఎక్కువగా మీరు ఎక్కడైనా మామిడికాయల తోటలు పొలంలో ఇలా ఫ్రూట్స్ తోటల్లో ఈ మానవుల్ని కూడా ఇప్పుడు ఎక్కువగా ఎగ్జాటిక్ ఫ్రూటే అయిపోయాయి ఇవి కూడా అంటే చాలా వైల్డ్గా పెరుగుతాయి అండ్ వీటిని ఈ ఫ్రూట్స్ వేసిన తోటల్లోనే ఎక్కువగా వేస్తూ ఉంటారు సో ఇప్పుడైతే మీకు పెంచుకోవాలంటే నర్సరీలో కూడా ఈజీగానే అవైలబుల్లో ఉన్నాయి అంటే రామ సీతాఫలం లక్ష్మణ ఫలం మొక్కలు నార్మల్ సీతాఫలం మొక్కలు సో ఇప్పుడు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా ఈ ఫ్రూట్స్ వెరైటీస్ లో ఈ మొక్కలు కూడా దొరుకుతూ ఉన్నాయి ఎక్కడ దొరకదు అనే ప్రాబ్లం అయితే లేదు అన్ని నర్సరీల్లో మీరు ఫ్రూట్స్ పెంచుకోవడానికి ఇష్టం ఉంటే సో ఈ వెరైటీస్ కూడా మీరు తెచ్చుకొని నాటుకోవచ్చు అంటే టెర్రస్ గార్డెన్ లో కూడా ఇప్పుడు డ్రాఫ్టెడ్ మొక్కలు అయితే దొరుకుతూ ఉన్నాయి సో ఈజీగా మీరు పెంచుకొని కాయలు కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు లేదా పొలం ఉంది నేల ఎక్కువగా ఉంది గార్డెన్ లో అంటే మీరు ఈ ఫ్రూట్స్ ని కూడా తెచ్చుకొని వేసుకోవచ్చు కేరింగ్ అంటే ఇంకా నార్మల్ సీతాఫలం ఉంది కదా సేమ్ అలాగే ఎందుకు చెప్తున్నానంటే మా తాత వాళ్ళ ఇంట్లో కూడా రెండు మానులు అయితే ఉన్నాయి రామ సీతాఫలంవి సో అప్పుడు చాలా ఓల్డ్ కాలంలోనే ఇవి దొరికాయంటే సో ఎక్కడో ఒకటి రేర్ గా ఎవరింట్లో అయినా కానీ ఈ సీతాఫలం మొక్కల్ని చూసే ఉంటారు సో ఇవి అప్పటి నుంచే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎక్కువగా ఫేమస్ గా ఉంది కాబట్టి మీరు అన్ని నర్సరీలో కూడా చూడొచ్చు సో మతాటా వాళ్ళ ఇంట్లో అయితే వాటికి అవే సీడ్స్ తినవి వేసి ఉంటాం కదా వాటికి అవే కొన్ని మొక్కలు కూడా వచ్చేసాయి సో అవి సీడ్స్ నుంచి వచ్చినావు కాబట్టి కాయలు అనేవి లేట్ గా వస్తాయి బట్ డ్రాఫ్టెడ్ వి తెచ్చుకుంటే మీరు కాయలు తొందరగా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ మొక్కలు కూడా అంటే మీరు స్టార్ ఫ్రూట్ వాటర్ యాపిల్స్ ని వేసి వదిలేస్తే ఎలా మీకు సీజన్ వైజ్ కాయలు అవన్నీ వస్తాయో అలానే వీటిల్ని కూడా వేసుకుంటే మీకు ఆ సీజన్ కి కాయలు అనేవి అయితే వస్తాయి సో ఇలా మేము ఈ ఫామ్ హౌస్ లో అయితే మీకు ఈ రామసీతాఫలం కాయల్ని చూపించాను అలాగే వాటర్ యాపిల్ని ని చూపించాను సో అన్ఎక్స్పెక్టెడ్గా గా రామ సీతాఫలం మాకు దొరుకుతుంది అనుకోలేదు ఓన్లీ వాటర్ యాపిల్ దొరుకుతుంది కలెక్ట్ చేసుకోవచ్చు అనే వచ్చాము బట్ ఇక్కడ మాకు రామసీతాఫలం కూడా చూపించడానికి అయితే వీలైంది సో ఇవి మంచి సైజులో ఇంకా పెద్దగా కూడా వస్తాయి ఇంకా వీటి ఆకుల విషయానికి వస్తే కొంచెం మామిడి ఆకులకి కొంచెం లైన్ లైన్ గా కొంచెం గీటులన్నీ పడి కొంచెం షేప్లో ఉంటాయి కదా సేమ్ అలాగే ఉంటుంది ఇంకొంచెం చాలా పొడుగ్గా అయితే వీటి ఆకులు అనేవి ఉంటాయి నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అయితే మా తాత వాళ్ళ ఇంట్లో ఉన్న ఈ సీతాఫలం మానని చూపిస్తాను వాటి ఆకుల్ని కూడా క్లియర్గా చూపిస్తాను అప్పుడైతే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది సో ఎలా ఉంటుంది ఎలా కేరింగ్ చేయాలి అన్నదంతా కూడా సో ఈ అయితే మీకు సీతాఫలం ఎలా ఉంటుంది వాటి కాయలు ఎలా ఉంటాయి సో వాటి మాను ఎలా ఉంది వాటి యూజర్స్ ఇంకా లోపల టెక్స్చర్ స్వీట్ ఎలా ఉంటుంది అనేది అయితే అర్థమైంది అనుకుంటూ ఉన్నాను సో ఈరోజు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటూ ఉన్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ గెట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్ BOOM!